సారో నిన్న జరిగిన ఒక డిబేట్లో టీవీ డిబేట్లో బాలకృష్ణ గారు కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధాని బాలకృష్ణ గారు ఇప్పుడు అందులో జనసేన పార్టీని నమ్ముకుని నేను నష్టపోయాను, 13 కోట్లు ఖర్చు పెట్టాను, అలాగే కాపు సిట్టు బజీలను కలిపేస్తున్నానని చెప్పి ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలకు కట్టుబడి లేరు, సెట్ బదిలీకి ఏమి ప్రాముఖ్యత ఇవ్వలేదు అనే వ్యాఖ్యలు మనం మాట్లాడటం చూసాం. మరి బాలకృష్ణ గారిని నేను ప్రముఖంగా ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు 2019 ఎలక్షన్లో ఎలక్షన్ అఫిడవిట్లో 2 కోట్లు మీకు కలిగి ఉన్నదని, 27 లక్షలు మీకు అప్పు ఉన్నదని క్లియర్గా అఫిడవిట్లో పొందుపరిచారు. మరి అలాంటిది మీకు 13 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అలాగే అదే సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని వాడుకుని 3 కోట్లు ఖర్చు పెట్టించారని కూడా చెప్పడం జరిగింది. అంటే సుమారు 16 కోట్లు మీరు ఖర్చు పెట్టారు. ఈ 16 కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ అవినీతి చేస్తే వచ్చాయి? మీరు వృత్తిరీత్యా మీరు ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు ఒక కానిస్టేబుల్గా. మరి ఒక కానిస్టేబుల్ 16 కోట్లు ఆస్తి గడించేసాడు, ఖర్చు పెట్టేశాడంటే ఆయా సొమ్ము నీకు ఎక్కడది? ఎవరు చెప్తున్నారు ఈ కథలంతా? మీ మిమ్మల్ని ఎవరు ఖర్చు పెట్టమన్నది ఎవరు? అని మీరు ఖర్చు పెట్టింది ఏది? మనం ఒక విషయాన్ని ఒక డిబేట్లో మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మీ మీద ఖచ్చితంగా ఇన్కమ్ టాక్స్ రైడ్ అనేది జరగాల్సిందే. ఎందుకంటే ఖర్చు పెట్టింది 16 ఉందంటే ఇంకెన్ని 100 కోట్లు ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది నిజంగా అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఖచ్చితంగా రైట్ చేసి చూడాలి. అలాగే కాపు సెట్ బల్యాలు కలిపేస్తానని ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేదు అని చెప్తా ఉన్నారు. మరి తమరు 2019 ఎలక్షన్లో మొట్టమొదటి సీట్ ఇచ్చింది ఒక సెట్ బల్యకని గర్వంగా చెప్పుకోవచ్చని మీరు ఎన్నోసార్లు ప్రస్తావించడం జరిగింది. జరిగిన తర్వాత మీకు వచ్చిన ఓట్లు కేవలం 33,000 ఓట్లు. అక్కడ కాపు సామాజిక వర్గం మీకు బలంగా సపోర్ట్ చేసి సుమారు 30,000 ఓట్లు, 25,000 నుంచి 30,000 ఓట్లు కాపులు వేస్తే మీకు చెట్టుబల్లి కులం సహకరించలేదని ఖచ్చితంగా చెప్పగలరు. ఆ రోజు అందరికీ తెలిసిన విషయమే. మరి ఒక 5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మీ గ్రాఫ్ ఏ విధంగానే పెరగలేదు. పసిపిల్లవాడిని మమ్మూడు వారంలో అడిగినా బాలకృష్ణ ఓటు శక్తిపల్లి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదని చెప్పడమే కాక ఆయన ఇక్కడ గెలవడని కూడా అన్ని సర్వేలు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇతనికి జనసేన తరపున సీట్ ఇచ్చినప్పటికీ అక్కడ ఉన్న స్థానిక బుచ్చిరాజు గారు ఇండిపెండెంట్గా పోటీ చేసినా సరే ఇతని మీద నెగ్గి పరిస్థితి ఉందని సర్వే ఉంది ఖచ్చితంగా. ఆ సర్వేల ఆధారంగానే మరి పవన్ కళ్యాణ్ గారు ఆ సీటు వదులుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈయన అవినీతి పరుడు, ఒక కానిస్టేబుల్ ఇన్ని 1,000 కోట్లు సంపాదించాడంటే 100 కోట్లు ఖచ్చితంగా ఇతను అవినీతి పరుడనే అవినీతిని సహించని పవన్ కళ్యాణ్ గారిని ఇతను పక్కన పెట్టడం జరిగింది. అదేవిధంగా నా విషయమే తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించడంలో పాత్ర పవన్ కళ్యాణ్ గారికి ఉంది, మీకు అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా నన్ను గెలిపించుకుంటారు. ఎందుకంటే ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 50 నుంచి 60% జన సైనికులు ఉన్నారు. మరి ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అవడం కోసం పవన్ కళ్యాణ్ గారు రాజోల్ నుంచి వస్తున్నప్పుడు కొద్ది సాంకేతిక లోపం వల్ల హెలికాప్టర్ ఇక్కడ రాదు అని తెలిసినప్పటికీ ఆయన 3 గంటల సుమారు ఆయనకు ఆరోగ్యం బాగోకపోయినా కారు ఎప్పటి రోడ్డు ఎప్పటి రావడం జరిగింది. 10 నిమిషాలు మాట్లాడినప్పటికీ మరి ఆ రోజున సుమారు 25,000 నుంచి 30,000 మంది హాజరవడం జరిగింది ఆ మీటింగ్కి ఒక్కరోజు వ్యవధిలో. అక్కడికి వచ్చి సుభాష్ని గెలిపించండి అని చెప్పడంతో పాటు రామారావి 5-6 మీటింగుల్లో కూడా సుభాష్ని గెలిపించుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఈస్ట్ వెస్ట్లో 34 సీట్లకు గాను నేను ఇక్కడ వర్క్ చేస్తాను, ఇక్కడ ఈ మార్పు తీసుకుని వస్తాను, సోషల్ ఇంజనీరింగ్ జరగాలి, కులాల కలయిక జరగాలని మరి ఆయన తాపత్రయం, ఆయన పడ్డ కష్టం ఈ ఎలక్షన్స్లో మనం చూస్తాం.
శెట్టిబల్లి ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా బలంగా జరిగింది. ఎప్పుడు కూడా కాపులు శెట్టిబల్లిలు ఈ అమలాపురంలో కానీ పి గన్నవరంలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఘర్షణలు అవ్వటం సర్వసాధారణం ఈ ఎలక్షన్ మూమెంట్ వచ్చేటప్పుడు.